Welcome to me inti vanta by Lakshmi. Me inti vanta lo ee roju mamidikayalato ee vidhanga avakaya pachadi ni chesi chupistunnanu. Ee avakaya pachadi video lo chupistunnatlaga pakka kolatalato chesinatlayite samasaram podugana kotta avakaya tinnatle untundandi. Inka kolatalu kuda kappu kolatalato cheptunnanu. Inka grams oil aithe liters lo kuda cheptunnanandi. Chala easy ga evvaraina prepare chesukovachu ela kavalsunte alam. Ila chesukunnaru ankonde chala perfect ga vachestundi. Ik late cheyakunda vidileki elipodamu. Ee avakaya pachadi ni prepare చేసుకోవడానికి ముందుగా 2 కేజీల మామిడికాయ ముక్కలు తీసేసుకున్నాను కప్పులతో అయితే 8 కప్పులు తర్వాత జీడి తీసేశాను జీడి కింద ఒక లేయర్ ఉంటుంది కదా పల్చడి దది కూడా తీసి ఒక గంట సేపు ఎండలో పెట్టానండి అలాగే ఆవాలు ఉప్పు ఇంకా వెల్లుల్లి కూడా కొద్దిగా ఆయిల్ రాసేసి పెట్టేశానండి ఒక గంట సేపు గంట తర్వాత చూశారు కదా ఈ విధంగా మనకు తడి మొత్తం ఆరిపోయి ఉంటాయి మామిడికాయ ముక్కలకు ఇక్కడే కానీ తడి ఉండకూడదు ఇంకా మనము 2 గంటల సేపన పెట్టొచ్చు నేనైతే ఒక గంట పెట్టాను ఇప్పుడు 1/2 కేజీ ఉప్పుని తీసుకున్నానండి సముద్రపు ఉప్పు కల్లుప్పు రాతి ఉప్పు అంటారు కదా ఆ ఉప్పును 1/2 కేజీ తీసేసుకున్నాను కప్స్ లైతే 2 కప్స్ ఉంటుందండి 2 కప్పులు ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం 1/2 కేజీ ఉప్పును కూడా ఇలాగే వేసుకోకుండా ఒక పావు వంతు ఉప్పును పక్కన పెట్టేసుకోవాలి మూడవ రోజు చూసి కలుపుకుంటే సరిపోతుంది ఒకేసారి మాత్రం వేసుకోకూడదండి ఎందుకంటే కొన్ని మామిడికాయ ముక్కలకు salt తక్కువ పడుతుంది కొన్ని మామిడికాయ ముక్కలకు ఎక్కువ పడుతుంది పుల్లదనాన్ని బట్టి ఇప్పుడు 2 టీ స్పూన్ల పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల నువ్వుల నూనెని వేసుకుంటున్నానండి నువ్వుల నూనె అనేది గానుగాడి చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ప్యాకెట్స్ అనేవి అంత క్వాలిటీగా ఉండవు కదా ఈ విధంగా నువ్వు పప్పు నూనె లేదు అనుకుంటే పల్లీల నూనెనే వేసుకోవచ్చండి పల్లీల నూనె కంటే నువ్వు పప్పు నూనె మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయకి 2 కప్పుల ఆయిల్ వచ్చేసి 1/2 లీటర్ ఉంటుంది ఇదంతా కూడా కలిసిరిటుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని ఇలా ఉప్పు పసుపు ఆయిల్ లో వేసి కలపడం వల్ల సంవత్సరం మొత్తం కూడా ముక్క మెత్తపడకుండా చాలా బాగా గట్టిగా ఉంటుందండి ఎప్పుడు తిన్నా సరే కొత్త ఆవకాయ తిన్నట్లే ఉంటుంది సంవత్సరంలో ఎప్పుడైనా సరే చూశారు కదా మొత్తం బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 30 నిమిషాలు ఈ విధంగా నానిస్తే సరిపోతుంది ఈ లోపు మనము ఆవాలు మెంతులు అవన్నీ కూడా మనము గ్రైండ్ చేసుకోవొచ్చండి మిగతా ప్రాసెస్ ని రెడీ చేసుకోవచ్చు ముక్కలు నానే లోపు ఇప్పుడు ఆవాలు 1/2 కేజీ తీసేసుకున్నానండి ఆవాలనేటివి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఇది ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను కప్పుతో అయితే 1.5 కప్పు ఉంటాయండి వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకున్నానండి పచ్చివే వేయించుకోలేదు అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని లైట్ గా డ్రై రోస్ట్ చేసుకున్నానండి పచ్చివేనే వేసుకోవచ్చు నేనైతే లైట్ గా డ్రై రోస్ట్ చేసుకున్నాను పచ్చివే ఎండలో పెట్టేనే గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు మసాలా అనేది బాగా మెత్తగా ఉండాలి బరకగా ఉండకూడదు అనుకుంటే మనం జల్లించుకోవచ్చు నాకైతే కొద్దిగా బరకగా ఉండాలనే ఉద్దేశంతో అలాగే పెట్టేశాను ఇప్పుడు ఒక బౌల్ లో ఒక కప్పు కారపొడి వేసుకున్నాను అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతి పిండిని వేసుకున్నాను ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని 1.5 కప్పు వరకు తీసుకున్నానండి 250 నుంచి 300 గ్రాముల వరకు ఉంటాయి అందులో పావు వంతు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీరు వెల్లుల్లి రెబ్బలు ఇన్నే తీసుకోవాలని ఏమీ లేదండి తక్కువైనా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా సరే అందులో పావు వంతు మాత్రం ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇక నేను కారపొడి అనేది ఆవకాయకి పెట్టే కారపొడి తీసుకోలేదండి ఇంట్లో మనం తయారు చేసుకున్న కారపొడి వేసుకున్నాను ఇది బాగా కారంగా ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనం ఆవకాయ పెట్టడానికి సెపరేట్ గా అమ్ముతూ ఉంటారు కదా అది వేసుకునేటది కారపొడి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది ఇక నేను 1/2 కప్పు కారపొడి ఇంకా కూడా వేసుకున్నాను ఇక్కడ మొత్తం కారపొడి 1.5 కప్పు తీసుకున్నానండి అంటే 300 గ్రాముల వరకు వేసుకున్నాను 30 నిమిషాల తర్వాత ఆయిల్ లో మామిడికాయ ముక్కలు బాగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ముందుగా కలిపెట్టుకున్న మసాలా పౌడర్ లో వేసుకొనేనా కలుపుకోవచ్చు లేకుంటే ఈ మసాలా పౌడర్ ని మామిడికాయ ముక్కల్లో కూడా వేసేసుకొని బాగా ముక్కలకు పట్టే విధంగా మసాలాన్ని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మామిడికాయ ముక్కలను మసాలాలో వేసుకొని ఈ విధంగా ముక్కలకి ఈ మసాలా పట్టే విధంగా కలుపుకుంటున్నాను ఇలా అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే మనకు మామిడికాయ ముక్కలకి మసాలా పట్టే విధంగా మాత్రం కలుపుకోవాలి చూశారు కదా మనము ఆయిల్ లో మామిడికాయ ముక్కలు వేసి కలిపేసుకున్నాం కదా చివరగా ఆయిల్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కూడా నేను ఈ విధంగా ఆయిల్ లోనే వేసేసుకొని మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకుంటున్నాను
ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ అండి. పచ్చళ్ళు అన్నిట్లో కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకోవడమే చాలా ఈజీ. పక్కా కొలతలతో చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు సంవత్సరం మొత్తం కూడా మొక్క మెత్తపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకోవాలి. వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల నువ్వుల నూనె వేసుకుంటున్నాను. మొత్తంగా 1 లీటర్ వరకు వేసుకున్నానండి ఆయిల్ని. కప్పులతో అయితే 4 కప్పులు వేసుకున్నాను. ఇలా ఆయిల్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, 4 కప్పుల ఆయిల్ వేసినప్పటికీ మనకు పొడిపొడిగానే కనిపిస్తుంది కదా, ఇలాగే ఉండాలి. మనకు 3 రోజుల తర్వాత ఆయిల్ అనేది బాగా తేలుతూ ఉంటుందండి. ఒకవేళ 3 రోజులకి ఆయిల్ సరిగ్గా తేలలేదు అనుకోండి, మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3వ రోజు ఉప్పు కారము ఏది తక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు చూసారంటే సరిగ్గా తెలియదు. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నానండి, ప్లాస్టిక్ది కానీ లేకుంటే పింగాని జాడీలు ఉంటాయి కదా, వాటిని కూడా బాగా కడిగేసి తుడిచేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఎక్కడే కానీ తడి కానీ ఉండకూడదు. మనకు వాడే గరిటెలు కానీ గిన్నెలు కానీ ఎక్కడే కానీ మనకు తడి అనేది తగలకూడదు. చేతులు కూడా తడి లేకుండా నీట్గా కడిగేసుకుని తుడుచుకున్న తర్వాతనే ఈ విధంగా చేతులతో కలుపుకోవాలి. చేతులతో కలిపినప్పుడే మనకు ఈ ఆవకాయ అనేది చాలా బాగా నీట్గా కలుస్తుంది మసాలాలన్నింటిలో కూడా. చూసారు కదా, ఈ విధంగా మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా కలిపేసుకుంటూ ఇలా ఈ పాత్రలో పెట్టేసుకున్నాను. ఇలా ప్లాస్టిక్ డబ్బాలుంటే ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు అండి, లేకుంటే పింగాణి జాడీలో పెట్టుకోవచ్చు. స్టీల్ వాటిలో మాత్రం పెట్టకూడదు. ఇలా బాగా ప్రెస్ చేసి మూత పెట్టేసుకోవాలి 3 రోజుల వరకు. 3 రోజుల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా తేలి ఉంది కదా. ఒకవేళ ఆయిల్ ఈ విధంగా తేలలేదు అనుకుంటే 3వ రోజు ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 1 లీటర్ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మనకు ఊరే కొద్దీ ఇంకా ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి 3వ రోజు. ఇలాగే వదిలేయకుండా 3వ రోజు బాగా కలుపుకోవాలి. తీసుకున్న గరిటెలు కానీ గిన్నెలు కానీ ఎక్కడే కానీ తడి ఉండకూడదు. బాగా కడిగేసి ఎండలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో వేసైనా మనము దీని అంతటినీ కలపచ్చు, లేకుంటే ఈ డబ్బా అనేది పెద్దదిగానే ఉంది కాబట్టి నేను ఇందులోనే కలిపేస్తున్నాను. తీసుకున్న డబ్బా చిన్నదిగా ఉండి కలపడానికి కష్టంగా ఉంది అనుకునేటైతే వేరొక పెద్ద ప్లేట్లేకి కానీ పెద్ద గిన్నెలేకి కానీ తీసేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలాలు ఉప్పు అన్నీ కూడా బాగా పడతాయండి. ఇప్పుడు మనము ఉప్పు అనేది చెక్ చేసుకోవచ్చు. ఉప్పు కారం ఏమైనా తగ్గింది అనుకోండి ఇక్కడ వేసేసుకోవచ్చు. అలాగే ఆయిల్ తగ్గినా సరే వేసుకోవచ్చు అండి 3వ రోజు. ఇక్కడ నాకైతే అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. సాల్ట్ కూడా మనకు ముందుగా వేసిందే సరిపోయింది. ఒకవేళ సరిపోలేదు అనుకునేటైతే మళ్ళీ మనం పక్కన పెట్టుకున్నాం కదా పావు వంతు, అది కూడా వేసేసుకొని ఇప్పుడు 3వ రోజు కలిపేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. కొన్ని మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయండి, అలాంటి మామిడికాయలకైతే మనకు ఉప్పు కారం ఇంకా ఎక్కువ పడుతుంది. నేను కారపొడి అనేది మిరపకాయలు బాగా కారంగా ఉన్న వాటితోనే చేసుకున్నానండి, కాబట్టి బాగా కారం అనేది సరిపోయింది. ఒకవేళ మీరు బయట ఆవకాయ పెట్టుకోవడానికి కారపళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, అది వేసుకున్నట్టయితే మనకు ఆ కారపొడి ఎక్కువ కారం ఉండదండి, కలర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంకా 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వరకు వేసుకున్నానండి, అంటే 300 గ్రాముల వరకు ఉంటుంది కారపొడి. మొత్తం ఇలాగే కొలతల ప్రకారం పెట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ముక్కలు ఆయిల్లో మునిగేటట్టుగా ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఆవకాయ అనేది బూజు పట్టకుండా ఉండడం కోసము చుట్టూ ఉన్న మసాలాని పొడిగుడ్డతో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేసుకోవాలండి. నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నాను. ఇప్పుడు చుట్టూ కూడా ఆయిల్తో ఇలా డబ్బా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనము నువ్వుల నూనెతో చేసుకున్నాం కాబట్టి ఆవకాయని నువ్వుల నూనె చుట్టూ కూడా ఈ విధంగా రాస్తున్నాను ఆయిల్ని. అప్పుడు మనకు డబ్బాలో ఎక్కడే కానీ బూజు అనేది రాకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆవకాయ కావాల్సినప్పుడల్లా పెద్ద డబ్బాలో నుంచే కాకుండా ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని ఉండాలండి, మనకు వాడుకోవడానికి వీలుగా. చూసారు కదా, ఆయిల్ అనేది 1 ఇంచ్ వరకు ఈ విధంగా తేలుతూ ఉండాలి, అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. కానీ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా 1 లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.